కొంచెం మల్లిగాని తీసుకుని తొందరగా రావా. ఇది నా టైం, ఇప్పుడు చెప్తా. బావా, మేఘని హాస్టల్ ఖాళీ చేయడం పక్కా కదా? కన్ఫర్మ్. ఇందులో ఎలాంటి డౌట్ లేదు కదా? అయితే ఈ హాస్టల్ మీద నాకు ఒక పాత పగోడు బాకీ ఉండిపోయింది. విత్ యువర్ పర్మిషన్ ప్రొసీడ్. ఎల్లమ్మా, నువ్వు ఈరోజు అయిపోయావే, రావే బయటకు రావని. బయటకు రా ఎల్లమ్మా. ఓయ్ రావే, రాయి వాళ్ళకి దేత్తడిపోస్ చమ్మగుడే. ఎక్కడ ఏదో నీ అమ్మబాబు డబ్బులతో కలిసి వదిలేపోతావంటే ఇదంతా ఈ ఆడపిల్లల సొమ్ములతోనే కదా కొన్నావు. అవునే, అసలు ఈ లేడీస్ హాస్టల్ ముందు నీకు పని అంటే? లేడీస్ హాస్టల్ ముందు లేడీ వాడని కాక ఇంకెవరుంటారు? లేడీ అని చెప్పినా కేడిగడవడా? రే ఏంట్రా, హాస్టల్ ముందు సిగరెట్ కాలుస్తున్నావు? నిన్ను కాలుస్తా. రే నీ ఫ్రెండ్ ఏదో హాస్టల్ ఖాళీ చేసి వెళ్లిపోతుందని తెగ రెచ్చిపోతున్నావు కదూ. ఏదో ఒక రోజు నువ్వు నా కంట పడకపోవు, నీ సంగతి నేను తేల్చకపోను. ఇదే పని చెప్తే చేతే. ఇది దీని వాటం. ఏమైంది మా హాస్టల్ కి? సడన్ గా ఒక సుడిగాలు వచ్చిపోయింది. నీ వార్డెన్ చాలా ఫాస్ట్ అనుకుంటా, నువ్వు వెకేట్ చేసే ముందే ఇంకెవరికో ఇచ్చేసినట్టుంది. అది ఒకరు సరిపోయే రూమ్ లో ఆరుగురిని కుక్కే సెట్ అయిపో. నువ్వు ఆగరా, అదేం కాదు, మా రూమ్ కు కొత్త అమ్మాయి వస్తుంది అంతే. అవునేంటి సడన్ గా హాస్టల్ చేంజ్? ఫిలిం ఆఫీసులు అన్ని బంజారా హిల్స్ జూబ్లీ హిల్స్ లో ఉన్నాయి, రోజు వెళ్లి రావంటే చచ్చిపోతున్నా, సో అందుకే దగ్గరలో ఒకటి చూసేసుకున్నా. మీ సినిమాలు ఎక్కడుంటే నువ్వు అక్కడికి వెళ్ళిపోలేంటి? నీకు బుద్ధుందా? ప్రొడ్యూసర్ ఆఫీస్ లో దూరంగా ఉన్నాయని నీ అడ్రస్ మార్చుకుంటావా? అసలు ఇంతకన్నా బెటర్ హాస్టల్ హైదరాబాద్ లో ఉందా చెప్పరా? ఏం చూస్తున్నావు అలాగా? ఏమైంది కార్తీక్? నీకు నేను చెప్పేది విను కదా, ఇక్కడ ఉంటే రోజు ఇంటికి వచ్చి అమ్మా చెల్లిని కలవచ్చు, ఎక్కడో దూరంగా ఉంటే అది కుదురుతుందా? నాకు దూరం అవసరమైతే రోజు ఇక్కడికి వచ్చి నేను ప్రొడ్యూసర్ ఆఫీస్ కి తీసుకెళ్తాను, ఓకేనా? అదేంటి బావా, బావా నువ్వు అమ్మాయి తర్వాత చూడొచ్చు బావా, మన మేఘన కూడా వెళ్ళిపోయింది, ఇప్పుడు నా పరిస్థితి బావా, వాటికి తెలిస్తే నన్ను పిసికేస్తది బావా. ఇలాంటి అమ్మాయి కోసం చచ్చిపోవచ్చురా. ఎవరు నేనా? బాగున్నారా బావా? బావా మీ హాస్టల్ చాలా బాగుంటుందండి, ఇక్కడ మీరందరూ చాలా బాగా చూసుకుంటారు. యూనో మిమ్మల్ని చూస్తుంటే సాక్షాత్ కస్తూరిబాయి గారిని చూస్తున్నట్టు. లేడీస్ ముందు సిగరెట్ తాకూడదు కదా. మా మేఘన ఇక్కడ ఉండొచ్చు కదా? ఉండొచ్చు. థ్యాంక్ యూ. మేఘన ఇక్కడ ఉండొచ్చు బావా? హలో. ఎస్. నెలకి 20,000 మా బావ ఇచ్చేస్తారు. బావ ఇచ్చేస్తాం. ఇది నా కళ్ళు కిడ్నీ అమ్మేస్తుంది బావా. వచ్చేసా వచ్చేసా. కొట్టినా దెబ్బ కొట్టినా అందరు కులాసైనా? నాకు ఈతల పోటీలు అంటే భలే సరదా. ఈ కుర్రాడు వయసులో ఉన్నప్పుడు మున్సిపు గారి జొన్న తోటలో 2 పొత్తులు కాల్చేసి తినేస్తంటే వాళ్ళకి ఆ ప్రవాడు వెంటపడేవాడు. అది దొరికేస్తామేంటి మనం? పక్కదేమన్నా పిల్లకాయలో దూకేసి ఒకటే ఈత భలే సరదాగా ఉండేది. స్నానాలు పేరు చెప్పి సాయంత్రాలు కుర్రాళ్ళందరూ షెడ్యూల్ వేసుకుని నాయుడు గారి చెరువులో దూకి 2 చేపలు రెండే 2 చేపలు అట్టుకెళ్ళిపోతే సాయంత్రానికి పులిసి అదిరిపోయాయి. నా అంటే మూకుడు కూడా మిగిలింది కాదు. సార్ అవన్నీ ఇక్కడ మాట్లాడకూడదండి. అయ్యి బాబా, మా పిఐ అన్ని మాట్లాడకూడదు అంటున్నాడయ్యా, కానీ ఎన్ని తప్పులేదండి. చిన్నటి జ్ఞాపకాలు తీపి గుర్తులు. ఈత ఇలాంటి దగులు బాజీ పనులకే పనికొస్తున్నాను నిన్నాళ్ళును, కానీ ఈ కుర్రాన్ని ఆ దట్టుకొచ్చిన కప్పు చూసిన తర్వాత ఈతలో ఇంత విషయం ఉందని అర్థమైంది. రావయ్య శ్రీనివాస్ రా. సార్ నర్మ గారు రండి రండి. ఇదిగో బాగా అయిదాను మరి. బాగా అయిదు. ఓకే థ్యాంక్ యూ సార్. సరే మరి అయితే 5 ఏళ్ళతో గెలుస్తాను మీ అందరినీ, ఓకేనా? భోజనానికి ఇంటికి రా శ్రీనివాస్. ఏంటయ్య గారు, ఈ శ్రీనివాస్ వస్తా అన్నాడు. వస్తాలేండి, మీరు కూర్చొని తింటూ ఉండండి. సరే కానీ
ప్రియా చెప్పమ్మా, ఫోన్ చేసావా? వర్మ గారు, మన శ్రీనివాస్ అండి, అదే బావిలో. ఎగ్జామ్ జరుగుతుంది, ఓన్లీ ఫర్ స్టూడెంట్స్ అలౌడ్. స్టూడెంట్స్ ఏంటి సార్, లోపలికి పంపడానికి టిప్పా? కాదండి, నా వయసుని గుర్తు చేసినందుకు ఒక చిన్న గిఫ్ట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. నమస్కారం అండి, వర్మ గారు. పూజారి గారు రండి కూర్చోండి. పర్లేదండి, మన ఆలయంలో నిర్విఘ్నంగా తిరిగి కలశం ప్రతిష్ఠించాం స్వామి. దాని గురించి ప్రత్యేక పూజలు నిర్వర్తించాం కదా. ఆ శివానంద తీర్థులు గారు ఈ ప్రసాదం మీకు అందజేయమన్నారు. ఓం సుబ్రహ్మణ్య స్వామి. కుమార్, ఈ ప్రసాదం హైదరాబాద్ లో అమ్మాయి గారికి చేరేటట్టు చూడు. అలాగయ్యా. హైదరాబాద్? నేను అటే వెళ్తున్నాను స్వామి. అమ్మాయి గారికి ప్రసాదం నేనే స్వయంగా ఇచ్చేస్తాను. మీకెందుకండి పూజారి గారు శ్రమ? ఇది శ్రమే ఉంది స్వామి, నేను వెళ్తున్నానుగా, ఇచ్చేస్తాను. ఉంటానండి. స్వామి, పక్కూర్లో తాగా, ఈ ఊర్లో తాగలేదు, మన ఊర్లో ఉంటా స్వామి. ఓం సుబ్రహ్మణ్య స్వామి నమః. అయ్యా, మిమ్మల్ని కలవడానికి ఇన్స్పెక్టర్ గారు వచ్చారు. వస్తున్నానని చెప్పు. నమస్తే సార్. రండి ఇన్స్పెక్టర్, కూర్చోండి. అది రాజయ్య చనిపోయాడు. అయ్యో, నిన్న సాయంత్రం కూడా కలిశానే. నిన్న రాత్రి పక్క ఊర్లో తాగి మన ఊర్లోకి రాగానే ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో ఇప్పటి వరకు 5 ఆత్మహత్యలు. వీళ్లలో ఎవరికి చచ్చిపోయేంత సమస్యలు లేవు. చనిపోయే ఒక క్షణం ముందు కూడా ఆనందంగా గడిపిన వాళ్లే. ఈ 5 కేసుల్లోనూ మనకు దొరికిన ఆధారాలు 2. ఒకటి పిచ్చిరాతలు రాసి ఉన్న కాగితాలు, 2 నెమలి. ఈ 5 చనిపోయే కొన్ని నిమిషాల ముందే ఒక భయంకరమైన నెమలిని చూశారు. వాళ్ల పక్కనున్న వాళ్ళు భయపడ్డారు. వీళ్ళు సంతోషంగా చనిపోయారా? మీకెలా తెలుసు? మీకెలా తెలుసో నాకు అలాగే తెలుసు ఇన్స్పెక్టర్ గారు. కేసు చేయి దాటిపోతే విషయం ఊరు దాటిపోతుంది. అది మీకు మంచిది కాదు, ఊరికి మంచిది కాదు. త్వరలోనే ఈ సమస్యకు పరిష్కారం చూడండి. సార్, ఒక మాట చెప్పనా? ఆ స్వామికి అభిషేకం చేయించి మనం ఆగ్రహం తెప్పించాం. గోపాలం చావుతో మొదలయ్యింది. ఇది ఎవరితో ఆగుతుందో ఏమో. ఓం గం గణపతయే నమః. బాబు, కస్తూర్బాయి ఉమెన్స్ హాస్టల్. ఇదేనండి. ప్రియమ్మ గారిని పిలవా. అలాగే అండి, మీరు ఇక్కడే ఉండండి, నేను వెళ్ళి పిలుచుకోస్తా. అలాగే అమ్మా. విఘ్నేశ్వర, ఇంకెంతసేపు వెయిట్ చేయమంటావే? ఇంకాసేపు ఇక్కడ ఉంటే నన్ను సెంటర్ లో శిలా విగ్రహం అనుకుంటారు. తొందరగా వచ్చే. Thank you.
ఓం సర్వనుభవాయ నమః. నువ్వు చాలా అదృష్టవంతుడు అయ్యా. సుబ్రహ్మణ్యపురంలో కలశాన్ని తిరిగి ప్రతిష్ఠించిన తర్వాత స్వామివారికి అలంకరించిన వస్త్రం ఇది. ఇది నీ మెళ్ళో పడిందంటే నువ్వు గొప్ప యోగజాతకుడు అయ్యా. సుబ్రహ్మణ్యపురం కలశం పట్టం అదేగా? అవునండి. మీకెలా తెలుసు? కనీసం 10 లక్షలు ఖర్చు పెట్టుంటారు కదా. ఊరి పేరు చెప్పుకుని మీ స్వామీజీ ఒక హోండా సిటీ కూడా కొనుక్కుని ఉంటాడు. కలసం కూలితే సిమెంట్ పెట్టి అతికిచ్చేయాలి గాని ఇలా లక్షలు తగలేయకూడదండి. ముప్పావల కోడిపిల్లకి జబ్బు చేస్తే 3 రూపాయలు మందు కొన్నట్టుందండి మీ వ్యవహారం. ఇప్పుడెందుకు టెన్షన్ పడుతున్నారు? ఇప్పుడేం ప్రత్యక్షమైంది? హాయ్. ఏయ్, సుబ్రహ్మణ్యపురం గురించి నీకేం తెలుసు? ఆ రోజు కూడా ఉత్సవాలు, ఇలాగే నోరు పారేసుకున్నావు. చదువుకున్న ప్రతి ఒక్కడికి దేవుని తిట్టడం ఫ్యాషన్ అయిపోయింది. నేను చెప్పేది కొంచెం వినండి. నువ్వు చెప్పేది నేను వినాల్సిన అవసరం లేదు. ఎన్నో వేల సంవత్సరాల చరిత్ర కలిగిన దేవాలయం అది. దాని గొప్పదనం నీలాంటి మురుకులకు అర్థం కాదు. నీకు దేవుడంటే నమ్మకం లేకపోతే అది నీ కర్మ. కానీ దేవుణ్ణి నమ్మే వాళ్ళని మాత్రం అవహేళన చేయి. సుబ్రహ్మణ్యపురం మా ఊరు. మరోసారి మా ఊరు గురించి మాట్లాడితే నిన్నేం చేస్తాను నాకే తెలీదు. ఇంకోసారి ఏరియాలో కనిపిస్తే పోలీస్ కంప్లైంట్ ఇస్తాను. ఇప్పుడు నాకు మూడ్ లేదు, కాసేపు డిస్టర్బ్ చేయదు నన్ను. ఏమైంది సార్? సీరియస్గా ఉన్నారు? వాడితో ఒక అమ్మాయి వన్ సైడ్ గొడవ పెట్టుకుంది. వన్ సైడ్ గొడవ ఏంట్రా? అసెంబ్లీలో అధికార పక్షం లాగా మన వాడికి మాట్లాడే ఛాన్స్ కూడా ఇవ్వలేదట. అసలు ఎప్పుడైనా అమ్మాయిలతో మాట్లాడితే కదా తెలిసేది. కరెక్టే. ఈ కామెడీలే వద్దంది. ఫ్రెండ్స్ తో మాట్లాడడం వేరు, పరిచయం లేని అమ్మాయిలతో మాట్లాడడం వేరు. పరిచయం లేని అమ్మాయి కదమ్మా మీ రూమ్మేటే ప్రియా. ప్రియాతో గొడవ? ఐస్ క్రీమ్ కురిస్తారు అమ్మంటే దానికదే వీళ్ళు కిడ్నాప్ అయిపోయే టైప్ రా అది. ఆ అమ్మాయితో గొడవ ఏంటి? అది జరిగిన గొడవ. కార్తీక్, తనేదో నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నట్టుంది. మనం వెళ్ళి మాట్లాడదాం పదా. ఏం మాట్లాడేది? అసలు నన్ను మాట్లాడిస్తే కదా. ఇప్పుడు నన్ను కాళ్ళు పట్టుకుని క్షమాపణ అడగమంటావా? ఏం అక్కర్లేదు. ఒక్క నిమిషం ఆగు, అసలు తను ఎక్కడుందో కాల్ చేద్దాం. హే, అదిగో ప్రియా, ఆ ఎక్స్ప్రెషన్ మార్చు. ముందు తన నీ గురించి ఏమనుకుంటుందో తెలుసుకుందాం. కాల్ లిఫ్ట్ చేయి, బ్లూటూత్ పెట్టుకో. హే ప్రియా. హే మేఘ్న, వచ్చేసావా? వీరేంటి ఇక్కడికి వచ్చాడు? ఎవరు? అదే ఆ బ్లూ షర్ట్ వేసుకుని ఉన్నాడు చూడు, వాడే. ఏం చేశాడు? వాడికి దేవుడు అంటే నమ్మకం లేదు, భక్తులంటే గౌరవమే లేదు అసలు. ఈ బాబాయ్ని మాత్రం నమ్మొచ్చాడా? అయినా నాకు ఇలాంటి నెగిటివ్ వాళ్ళు అస్సలు ఇష్టం లేదు. విన్నావా? వెళ్ళిపోదామా? ఉండు, ఇక్కడి దాకా వచ్చాం కదా. ఈ స్వామీజీ మహిమ ఏంటో చూద్దాం. స్వామీజీ చాలా మహిమ గలవారండి. మీరు ఏ కోరికతో వచ్చారు ఇక్కడికి? మా ఊరు, మా నాన్నగారు ఆనందంగా ఉండాలి, అంతే చాలు. మేడం, మొబైల్ ఉందా? మేడం ఇలా ఇవ్వండి, టోకెన్ తీసుకోండి. ఏంటి బాబు, మీరు యూత్ కదా, మీరేంటి స్వామీజీల చుట్టూ బాబాల చుట్టూ తిరుగుతున్నారు? చూడ్డానికి అలా ఉన్నా లోపల ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. 6 నెలల క్రితం వీప్ మీద ఒక పెద్ద గడ్డలాగొచ్చిందండి, క్యాన్సర్ అని భయం. డాక్టర్లు కూడా ఏం చేయలేకపోతున్నారు. స్వామీజీ గురించి విన్నాను, చూద్దామని వచ్చానండి. చూసుకోవచ్చు కదా, మీరు పెద్దవాళ్ళు, ముందుకెళ్ళండి. 1000 సంవత్సరాలు బాబాగారు కళ్ళు తెరిచారు, బాబాగారు కళ్ళు తెరిచారు. నేనా? నువ్వు? నేనా? స్వామి, నీ భార్య జబ్బు నిన్ను ఇబ్బంది పెడుతుంది. అవును స్వామి. వైద్యులు బతకడం కష్టం అంటున్నారు. అవును స్వామి. ఎలాగైనా నా భార్యను మీరే కాపాడాలి స్వామి. నిన్నే కన్నా
మీ ఊరు బాగుంది, మీ నాన్నగారు బాగున్నారు, సంతోషేనా స్వామి? థ్యాంక్ యూ స్వామి. ఐదు ఐదు పంజా సెంటర్. ఆ తాడి చెట్టులా పొడుగ్గా ఉన్నాడే, పిలు. నేనా? బాగున్నా. బట్ట నీ మనసులో ఏం దిగులు పెట్టుకోకు కార్తీక్. నీ వీపు మీద ఉందే కాయ తగ్గిపోతే. నా మనసులో ఉంది నీకెలా తెలిసిందండి? అలా తెలిసిపోతుంటాయి. దీన్ని హిమాలయ నుంచి తీసుకొచ్చా. అవునా? దీన్ని డైలీ రెండు పొట్లు తీసుకో. తప్పకుండా అండి. తగ్గిపోతుంది. అగోయ్ తగ్గిపోయిందండి, తీర్థం తీసుకోకుండానే తగ్గిపోయిందండి. వావ్, ఇట్స్ ఎ బ్లడీ మిరకల్. ఈ తీర్థం నాకు అక్కర్లేదండి. తీసుకోండి, తీసుకోండి. మీరు బాగా వాడకపోయినా 5000 ఇవ్వాలి సార్. ఇస్తానండి, ఇవ్వటానికే వచ్చాను కదా. రే మల్లిగా, నీ పక్కనే ఉన్నాడే ఆ పరం భక్తుడు, ఆడి దగ్గర ఉన్న బ్యాగ్ తీసుకురా. సారీ అండి, నేను తీస్తానండి. మీరు పెద్దవాళ్ళు, ముందుకు వెళ్ళండి. ఈయన బ్యాగ్ ఎందుకు చెక్ చేయలేదండి? ఇంకేముందో చూద్దాందా. ఇదేంటి? ప్రియమైన భక్తుల్లారా, క్యూలో మీ పక్కన నిలబడి మిమ్మల్ని మాటల్లో పెట్టి మీ సమస్యలన్నీ తెలుసుకున్న వాళ్ళ బ్యాగ్ లో మీరు కూడా చెక్ చేయండి. ఇలాంటి మైక్రోఫోన్లే దొరుకుతాయి చూడండి. ఇప్పుడు తెలిసిందా మీ అందరి సమస్యలు? ఈ డమ్మీ భక్తుల ద్వారా దొంగచాటుగా మీ స్వామీజీ ఎలా తెలుసుకుంటున్నాడో చూడండి. ఇది మీ స్వామీజీ మహిమ. ఇంకా చూస్తారంటే కుమ్మేయండి.